మళ్ళీ ఒక 40 సెకండ్లు ఆగుతాయి కదా, మళ్ళీ ఆ గేర్ ముందుకనండి. ఇది రెడీ. ఈ కటింగ్ అనేది మళ్ళీ పెట్టడం నేర్చు పెడతా ఉన్నాడు. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చిరిగింది కదమ్మా, ఇప్పుడు ఏం చేస్తానంటే పాత ప్లేట్ని ఇలాగ పెట్టండి, ఇలాగ పెట్టేసి అట్లే పెంచండి. దాన్ని మీ చేర్పు మార్పు లేకుండా అట్లే పెట్టండి, కొత్త షీట్ పెట్టండి, షీట్ పెట్టండి. ఇలా బ్యాక్ సైడ్ క్రాక్లు అట్లా ఏమో అనిపిస్తే మార్చండి. గట్టిగా లాగేసామంట, లాగేసి వదిలేయాలి ముందుకండి. ఇక్కడ ట్రాకులు రాలే కదా, దాని మెకానిక్ టిప్స్ అంటే అదే అది పోయింది కదా, అది ఉంది కాబట్టి మనం సపోర్ట్ తీసుకుని షీట్ పెట్టడం వల్ల ట్రాక్ రాదు. ఆ పేరెంట్ ప్లేట్ అందులో పెట్టేస్తే కొద్ది కాలం అంతే, ఆ డై అరిగేదాక మెరిగేదా. ఇంకా మీరు సిట్టింగ్ సీట్స్ ఉన్నాయి కదమ్మా, 4-5 పెట్టి చేసుకోండి. అన్నీ ఒక షే ఒక లెవెల్ కదా, అది తీసే పక్క తీసే. దీంట్లో పెట్టుకోండి, మనం అట్టడేమో 4-5 సీట్లు ఇవి పెద్దగా ఉంటాయి, ఎంత పెట్టుకోవచ్చు. వదిలే తీసి కదా, అదే స్టార్టింగ్ కాబట్టి మనం అప్ అండ్ డౌన్ చేస్తాం. అదే హీటింగ్ కంట్రోల్ బాక్స్ ఉంది కదా, ఏమి ఇప్పుడు ఓవర్ హీట్ ఉంది కదమ్మా, మీరు స్విచ్ ఆఫ్ చేసుకొని మీరు ఒక 5-10 నిమిషాలు మళ్ళీ కంటిన్యూ అదే హీట్ మీద మీకు చేస్తాం. అదే హీట్ మీద మీకు మళ్ళీ కావాలంటే 10-20 ప్లేట్ల దాకా తయారు. ఇన్ని 5 ప్లేట్ 5 ఉన్నాయి కదమ్మా, పెద్ద ప్లేట్ ఏది కావాలంటే అంటే ఈ దీనికి పెద్ద సైజా, ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్కి మనం డై ఇట్లా మనము ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, ఇట్లా ఈడొకటి రెండు
అంటే సైజును బట్టి ఉంటుంది అమ్మా. అదే చెప్పాను ప్లేయర్ సపోర్ట్ తీసుకోవాలి, సపోర్ట్ తీసుకుంటే దీంతో రాలేదు. ఒక్కొక్క టైం బట్టి ఒక్కొక్కటి.